ఇవాళ ఈ కరోనా సంక్షోభంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా బయటపడాలి, ఈ కరోనా కోరం ఉంచని అందరూ ఆలోచిస్తుంటే ఇవాళ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని మార్చటం, అదేవిధంగా ఒక 80 ఏళ్ళ దాటిన వయసు ఉన్న ఆయన్ని ఒక హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టడం జరిగిందనమాట. మరి వారికి ఉన్న వయసు దృష్ట్యా వారి కార్యక్రమాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఏ విధంగా చేయగలరో మరి ఆలోచించండి. అదేవిధంగా వారు ఏం చేసినా కానీ అనార్జితంగా చేస్తూ ఉన్నారు, ఆలోచన లేకుండా అన్ని పనులు చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తారు వార్తల్లో మన డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముస్లింస్కి వ్యతిరేకంగా వారి మతాన్ని బాధపెట్టే విషయం ఒకటి మాట్లాడటం జరిగిందనమాట. వారు ఢిల్లీ వెళ్ళి నిజాముద్దీన్లో తబ్లిగ్ జమాత్ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎప్పుడో ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కానీ అనుకోని పరిస్థితుల్లో కరోనా సంక్షోభంలో వారు అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. అటువంటి కార్యక్రమంలో కొంతమందికి కరోనా సోకడం జరిగింది. వారు ముస్లిం సోదరులు వారి ప్రార్థనా పరంగా ప్లేట్లు నాకుతారు, చెంచాలు చీపుతారు, ఈ విధంగా ముస్లిం మత సోదరులందరినీ కూడా కించపరుస్తూ మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మాట్లాడడం చాలా ఆక్షేపంగా ఉంది, ఆక్షేపణీయంగా ఉంది. ఎందుకంటే ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ కించపరిచే విధంగా ఎవరు మాట్లాడేది వీల్లేదు. అందున ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న మనిషి ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటి మాటలు చేయడం మంచిది కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.